ಕಡೆ ಕರುವೆ ಸರುವೆ ಕಂದು ಕಡೆ ಕರುವೆ ಮನ ಚೂಡು ತೀರಂಕಟೆ ಚೂಡು ಮನ ಚೂಡು ತೀರಂಕಟೆ ಚೂಡು ಕಂದು ಕಡೆ ಕರುವೆ ಸರುವೆ ಜಂ ಹರ್ಷ ಪುಲಕಾಂಕಿತ ಹೃದಯಂತೋ ಅಂತರ್ಜಾತೀಯ ನೃತ್ಯ ದಿನೋತ್ಸವ ವೇದಿಕಕ್ಕೂ
ఆహుతుల లింగి చదిసే కరతాళ ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు దీని నుండి భూమికి అరుగించారు మన సాహితీ సమరాంగణ సర్వభూములైన శ్రీకృష్ణదేవరాయలు. వారు ఈ వేదిక మీదకి కదిలి వస్తున్నారు. ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించిన మేము మా పట్టాభిషేక మహోత్సవం జరిగి 500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాకిష్టమైన ఆంధ్ర రాష్ట్రాన్ని కనులారా వీక్షించడానికి వస్తే సకల కళారూపాలని ఒకే వేదిక మీద ఒకే చోట కనుల పండుగగా ప్రదర్శింపచేశారు. పరవశించాము. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నర్తకీమణుల నాట్య సౌరభాన్ని వీక్షించాం. పరవశించాం. ఏ దేశంలో కళలు కవులు కళాకారులు ఆదరింపబడతారో ఆ దేశంలో మా కాలంలో మా రాజ్యంలో కవులు కళాకారులు ఎలా పోషింపబడ్డారో మీ అందరికీ తెలుసు. కానీ ఈనాడు ప్రజలే పాలకులుగా ఉన్న ఈ రాష్ట్రంలో కళాపోషణలో మమ్మలనే మించిపోయారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు. విన్నామండి మీ గురించి. ఈ మధ్యనే అకస్మాత్తుగా హఠాత్తుగా మా వద్దకు వచ్చారు మీ ఆత్మీయులు రాజశేఖర రెడ్డి గారు. వారు మీ కళాభివేశాన్ని గురించి, కళల పట్ల మీకున్న అభిరుచిని గురించి, పరిపాలన పట్ల మీకున్న పరిణతిని గురించి మీ గురించి సర్వం తెలియచేశారు. వారు రూపకల్పన చేసిన పథకాలకు అకుంఠిత దీక్షతో నిరంతరం శ్రమిస్తున్న మీ శ్రమకు, మీ కృషికి, మీ దీక్షకు వారెంతో సంతోషిస్తున్నారు స్వర్గంలో. ఇలాగే మీరు నిండు నూరేళ్ళు నిత్య నూతనంగా, యవ్వనంగా, ఉత్సాహంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నాం. మా అష్టదిగ్గజాలు మిమ్మలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోండి మా శుభాశీస్సులు. జయ హో ముఖ్యమంత్రి వర్య, జయ హో అభినవ శ్రీకృష్ణదేవరాయ, జయ హో. మీకు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, మీ కీర్తి ఆ చంద్రతారార్థం వెలుగొందాలని, ఆ రాజశేఖరుని ఆశయాలు మీ ద్వారా నెరవేరాలని మా భువన విజయం మిమ్ములను ఆశీర్వదిస్తుంది. జయ హో, జయ హో, జయ హో. ఈ వేడుకకు ఆత్మీయ అతిథులుగా అరుగించారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, కళా సౌజన్య హృదయులు శ్రీ బోత్స సత్యనారాయణ గారు. వారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు శ్రీ ఆదికేశవులు నాయుడు గారిని వేదికకు అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర సినీ టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పార్థసారథి గారిని, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ చెల్లప్ప గారిని, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ అనుమాండ్ల భూమయ్య గారిని, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ కాంతారావు గారిని, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు ఆర్వి రమణమూర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి సభకు స్వాగతోక్తులు పలికి కార్యక్రమ విశిష్టతను వివరిస్తారు
సాంస్కృతిక మండలి అధ్యక్షులు శ్రీ ఆర్వి రమణమూర్తి గారు. సభకు నమస్కారం. పూజ్యులు, పెద్దలు, నా ఆత్మీయులు, గౌరవనీయ ముఖ్యమంత్రి డాక్టర్ కె రోసయ్య గారు, నన్ను సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా నియమించడమే కాకుండా తొలిసారి సాంస్కృతిక మండలి చరిత్రలో 7 రంగాల ప్రతినిధులను కూడా ఏర్పరిచి అకాడమీల లోటు లేని లోటును తీర్చాలి అనే సదుద్దేశంతో ఒక కమిటీని వేశాను. ఆ వేసిన వెంటనే తొలిసారి జరుగుతున్న కార్యక్రమం ఇది. నృత్య దినోత్సవం, అంతర్జాతీయ నృత్య దినోత్సవం దినం అసలు 29వ తేదీ జరగాలి. ముందుగానే మేము జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని. నిష్ణాతులైన పెద్దలు వెంపడిచిన సచిన్ గారు, నటరాజ రామకృష్ణ గారు, రాధా రాజారెడ్డి గారు, వేదాంతులు సత్యనారాయణ గారు, పశుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ గారు, యామిని కృష్ణమూర్తి గారు, స్వప్న సుందరి గారు, ఉమా రామారావు గారు, శోభానాయుడు గారు, వీరిని నృత్య కళా పురస్కారంతో సత్కరిస్తున్నాం అని చెప్పగానే వారు ఆశీస్సులు అందించడం, తొలి కార్యక్రమానికి మీరు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా కృతజ్ఞతలు ఉన్నాం. ఇక ముందు కూడా అన్ని రంగాల్లో కూడా సంగీతం, నాట్యం, నాటకం, సాహిత్యం, జానపదం, శిల్పం, చిత్రలేఖనం ఈ రంగాలలో కూడా వివిధ కార్యక్రమాలని ఏర్పాటు చేసి ప్రతి ఇంటా ఒక కళాకారుడు ఉండాలి అన్నది మా ధ్యేయంగా ముందడుగు వేస్తున్నాం. దీనికి పూజ్యులు, పెద్దలు, రోసయ్య గారు ఆశీస్సులు ఉంటాయని మనసారా ఆకాంక్షిస్తూ ఈ రవీంద్ర భారతి విషయంలో కూడా చాలా మార్పులు తీసుకురావాలి అని అందరికీ అందుబాటులో ఉండాలన్నది రోసయ్య గారి అభిప్రాయం. ఓట్లు ఇచ్చినా ఎందుకో దాని ఫలితం మాత్రం ఎవరికీ చెందలేదు. చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. అందుకే ఆయన ఈ రవీంద్ర భారతిలో కార్యక్రమం జరుగుతోందంటే ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి అన్నది మా నేపథ్యంగా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ కాంతారావు గారు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. కళా సంస్కృతులు అందుబాటులో కాకుండా ప్రతి హైదరాబాద్ ఒక్కరిచోటే కాకుండా ఈ కార్యక్రమాలు జిల్లా లెవెల్లో, గ్రామ లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు జరపాలన్నది మా లక్ష్యం, దీనికన్నా ముఖ్యమైన లక్ష్యం. వృద్ధ కళాకారులు ఆదుకోవడం ఇది చాలా ముఖ్యమైనదని చెప్పి రోసయ్య గారిని సార్ ఇలాగే 8 నెలల నుంచి వాళ్ళకి వృధా చెప్పించడం రావటం లేదంటే వెంటనే పెద్ద మనసుతో అధికారులు ఆదేశించారు. తప్పకుండా వృద్ధ కళాకారులు ఆదుకుంటాం. అదే కాదు, అనారోగ్యంతో వయసు పైబడి కళాకారులు ఎవరైనా దీనస్థితిలో ఉన్నారంటే ఈ సాంస్కృతిక శాఖ, ఈ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. వారందరి ఆశీస్సులు కావాలి. ఇదే మా లక్ష్యంగా తొలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీరు ఆదరించి ఆశీర్వదించినందుకు సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా నమస్కారాలు తెలుపుతూ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను అని చెప్పి రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ కాకుండా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో మన కళలు, మన కళాకారులు
భాషించాలనే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. డబ్బు కన్నా దాతలు చాలామంది ఉన్నారు. ఆ దాతల సహకారంతో ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే ఇది 6 ఏళ్ళ క్రితం ప్రపోజల్ కల్చరల్ ఫండ్, ఎవరైనా దాతలు ముందుకు వచ్చిస్తే దాన్ని ఫిక్స్డ్గా పెట్టి కళాకారులు ఆదుకోవడానికి మేము తప్పకుండా సాయం చేయాలన్నది మా లక్ష్యం. మీరందరూ రాష్ట్ర సుభిక్షణంగా ఉండడానికి ప్రభుత్వానికి అండదండలుగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ, ప్రతి ఇంకా కళాకారులు ఉండాలనే బాధ్యంగా రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియంలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రావాలని, అందుకు నాందిగా పై నెల 11వ తేదీన రవీంద్రనాథ్ ఠాకూర్ ఫౌండేషన్ స్టే ఈ రవీంద్ర భారతి ఆనాడు ఓ మంచి కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఉన్న బెంగాలీలందరినీ పిలిచి వారి సమక్షంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ కన్న ఆశలకు అనుగుణంగా ఆయన పేర ఒక కమెమరేషన్ హాల్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. పెద్దల రోసయ్య గారు రాష్ట్ర ప్రభుత్వం ఆశీర్వదిస్తుందని, మీరందరూ కలకలాడుతూ ఉండాలని మరొక్కసారి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారిని హార్దికంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక విభాగం కార్యదర్శి డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. నృత్య కళామ తల్లి వరాల బిడ్డలుగా పరిమళిస్తున్న ఈనాటి నాట్యశాస్త్ర కళా కోవిదులు పురస్కార గ్రహీతలందరినీ వేదికపై ఆశీనులవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారిని, పద్మభూషణ్ డాక్టర్ రాజారెడ్డి రాధారెడ్డి దంపతులను, పద్మభూషణ్ డాక్టర్ యామిని కృష్ణమూర్తి గారిని, పద్మభూషణ్ డాక్టర్ సప్తసుందరి గారిని, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ పసుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ గారిని, నాట్య గురువులు డాక్టర్ కె ఉమారామరావు గారిని, పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మాననీయ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోషయ్య గారు వారి మనోజ్ఞ హస్తాలతో జ్యోతిని ప్రకాశింపచేస్తారు. ఈ అంతర్జాతీయ నృత్యోత్సవ దినానికి వెలుగు వెల్లువలను ప్రసరింపచేస్తారు. వేదికపై ఆశీనులైన వివిధ రంగాల ప్రముఖులు కళాకారులందరూ ఈ వేడుకలో ఈ పండుగలో పాలు పంచుకుంటారు. ముఖ్యమంత్రి గారు, మీరు వెలిగించిన ప్రతి జ్యోతి నృత్య కళాకారుల ఆశయానికి సర్వహితం సమకూర్చే పరంజ్యోతిగా నిలవాలి. ఇది ఈనాటి ఆహూతులందరికీ ఆనంద జ్యోతిగా వెలగాలి. పోయాలన్న సంకల్పంతో కళలన్నా కళాకారులన్నా నవనీతంగా రసార్ద్రమయ్యే హృదయంతో తెలుగు కళల పరిరక్షణ కోసం, తెలుగు కళల నిత్య సమారాధన కోసం కృత నిశ్చయంతో ప్రణాళికలను సిద్ధం చేస్తున్న మహామనిషి మాన్య మహోదయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మంగళ హస్తాల మీదుగా ఇప్పుడు నృత్య కళా పురస్కారం. తెలుగు నృత్య కళా భారతిని ఆరాధిస్తూ నృత్యరంగ ధృవతారమై నిలిచిన మాన్య మహోదయులకు విశిష్ట పురస్కారం. పురస్కార గ్రహీతలకు పుష్పగుచ్చాన్ని అందించి జరీ సాలువతో సత్కరించి 50,000 నగదును పురస్కారంగా బహూకరించి కూచిపూడి సంప్రదాయ జడ నగిషీతో తీర్చిదిద్దిన జ్ఞాపికను అందచేస్తారు ముఖ్యమంత్రి వర్యులు. ముందుగా భరత కళా ప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారికి పురస్కార ప్రదానం. ఒక నాట్యకారుడు, నాట్యాచార్యుడు, పరిశోధకుడు, ఒక గ్రంథకర్త, ఇవన్నీ కలిస్తే ఒక భరత కళా ప్రపూర్ణులు ఉత్పన్నమవుతారు.
నృత్యం కోసం సంపూర్ణ శక్తిని ధారపోసి నృత్యమే జీవితంగా నృత్యమే సర్వస్వంగా అనేక పరిశోధనలతో 50 గ్రంథాల దాకా రచనలు చేసిన మహామనిషి నటరాజ రామకృష్ణ గారు. ఆంధ్ర నాట్యాన్ని పేణీ తాండవానికి పునరుజ్జీవనం కల్పించిన మహామనిషి నృత్య శాస్త్ర పండితులు నటరాజ రామకృష్ణ గారు. పద్మభూషణ్ డాక్టర్ రాధారెడ్డి రాజారెడ్డి గారు. కళారంగం నిక్షిప్తం చేసుకున్న ఆనివిత్యం భారత కళా ప్రపూర్ణులు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు. పద్మభూషణ్ డాక్టర్ రాధారెడ్డి.